నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. అన్నము రామచంద్ర అంటున్న విద్యార్థిని విద్యార్థులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో కస్బా పెంటపాడు పరిమెల్ల గ్రామంలో సమయం 2.5 గంటలు కావస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం. పడిగాపులు పడుతున్న విద్యార్థిని విద్యార్థులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న మధురాన్నం సిబ్బంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భోజనాలు మరి వ్యాన్ పెట్టుకోవాలండి. స్కూల్ దింపు రావాలి. ఒక స్కూల్ కాదండి, ఎనిమిది స్కూల్కి ఇదేనండి. ముందు నాలుగింటికి వస్తారా? ఎనిమిది స్కూల్ దింపాలండి. మాకు తెలుదండి, అక్కడ టైం పెట్టి మాకు అప్పుడు దింపుకుంటూ వస్తున్నాం. అది తేడా అంతే తప్ప కానీ మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. అలా కాదండి, ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి. మీరు చెప్పండి టైం. ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి. మీరు మీకు తెలీదా? మీకు ఇప్పుడు వచ్చారు కదా, టైం తెలీదా? అసలు ఇప్పుడు ఏ రోజు సరిగ్గా వస్తలేదు భోజనం. రెండింటికి లేకపోతే 1 గంటగా టైంకి వస్తుంది. ఆ టైంకి వస్తుంది, ఏం చేయమంటారు? ఇప్పుడు ఆకలితో ఉన్నారు, పంపేయండి వెనక్కే భోజనం. వెనక్కే పంపేయండి, అలాంటప్పుడు పంపేయాలండి. ఇప్పుడు వంట వాళ్ళు అయినా సరే ఇప్పుడు దాకా 3 ఇంటి దాకా ఉంటారు వాళ్ళు, పని పాటలు లేకుండా ఉంటున్నారు వాళ్ళు.